అరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వేమారెడ్డి రాజగోపాల్ రెడ్డి మృతి చెందడంతో వైసీపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు జిల్లా వెంకటచలం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంతో 30 సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంకటచలం మండలం ఈదగాలి గ్రామానికి చెందిన 60 సంవత్సరాలు గల రాజకీయ చరిత్ర కలిగిన వేమారెడ్డి రాజగోపాల్ రెడ్డి మృతికి వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నివాళులు అర్పించారు. వేమారెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారులు సినీ పరిశ్రమకు చెందిన వారు అవడంతో ప్రముఖ సినిమా సర్వానంద్ రామ్ చరణ్ హాజరయ్యారు. వ్యక్తిగతంగా నాకు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు శ్రీ వేమారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దైవ సాన్నిధ్యానికి చేరిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ మంచి వ్యక్తి తన భావాలను నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి తను నమ్మినటువంటి వ్యక్తుల కోసరం తన స్నేహితుల కోసరం ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి వ్యక్తి నేను జిల్లా పరిషత్ చైర్మన్ కావడంలో కానీ రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలుపొందడంలో కానీ ఆయన పాత్ర మరచిపోలేనటువంటి 1990 సంవత్సరంలో నేను హైదరాబాద్కు వెళ్తే వ్యాపార రీత్యా అప్పటికే హైదరాబాద్లో స్థిరపడిన ఆయన 30 సంవత్సరాలు మా అనుబంధ సంబంధాలు కొనసాగాయి. మా తండ్రితో సమకాలికుడిగా ఆ రోజు రాజకీయాలు చేశాడు. ఆనం కుటుంబంతో మేమందరం కలిసి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి రోజుల్లో ఒకనాడు ఈ ప్రాంత రాజకీయాలని శాసించినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన మనందరినీ వదిలి వెళ్ళిపోవడం అనేటువంటిది నేనైతే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కుదుటపడి ఇక్కడికి వచ్చి మేమందరం కలిసి మాట్లాడి ఆ తర్వాత కోవిడ్ నేపథ్యంలో ఇక్కడే ఉంటానని చెప్పి మరలా హైదరాబాద్కి చెకప్ కోసం వెళ్ళి మరలా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏదైనా సరే ఒక వ్యక్తి మనందరినీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిని గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం అనేటువంటిది ఆనవాయితీ సాంప్రదాయం.